to healthy and tasty diet recipes. Nenu mee nutritionist Gauri. Soups and starters chustunnam manam. Chala different vegetable combinations and also protein combinations anni chustunnam kada. Soup lo kuda manam chala different ga chesukochu anamata. Eppudu ade tomato soup or vegetable soup or corn soup or kaakunda. So ala different ga manam eppudu chesukobothunnam eggplant and almond soup. Wow, chala interesting kada. Start chesedam. Almond soup chala famous. Maamuluga manam chestunnam untam kaapothe koncham ekkuva high protein or heavy ga anipistundemo ani cheppesi koncham manam modify chesesukoni brinjal vesukuntam vankaya vesukuntam anamata. Munduga koncham oil vesestunnanu. So badam manam kavalante baaga turmeskunnamu ante motham soup anta kuda you know aa thickness anedi ichchestund anamata. Ala kuda cheyochu, grind kuda chesukochu. So munduga aithe వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. ఓకే, తర్వాత మిరియాలు, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం బేసిల్, మంచి ఫ్లేవర్ కదా. తర్వాత వంకాయ ముక్కలు. ఓకే, సో చక్కగా వంకాయలు తినాలి మంచిగా టేస్టీగా హెల్తీగా అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. లేదంటే ఎప్పుడు కూడా వంకాయతో ఏదైనా బాగా ఆయిల్ వేసేసి గ్రేవీ కర్రీస్ అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. ఓకే, ఇప్పుడు జుకినీ కూడా వేసేసుకుందాం. ఓకే, మొత్తం రెసిపీకి సరిపడా సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఒక్కసారి మనకి ఫ్రై అయిపోయిందంటే వాటర్ అంతా వేసుకుంటే బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం బాదం అంతా కూడా చక్కగా గ్రైండ్ చేసేసి మనం పేస్ట్ తెచ్చేసేయచ్చు అన్నమాట. ఓకే, సో మనకి ఫ్రై అయిపోయింది కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు సూప్కి సరిపడా నీళ్ళు వేసేసుకున్నాము అంటే ఓకే, మనకి ఇదంతా కూడా చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది బాయిల్ అయ్యేలోపు నేను ఆల్మండ్ కూడా బాదం అన్నీ కూడా నేను పేస్ట్ చేసి తెచ్చేస్తాను. ఓకే ఓకే, సో చాలాసేపు నుంచి మనకి ఇక్కడ బ్రింజాల్ అదే మన ఎగ్ ప్లాంట్ బాగా బాయిల్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను బాదం పొడి కూడా తెచ్చేసాను. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు బాదం పొడి కూడా కలిపేసుకుందాం. థిక్నెస్ వచ్చేస్తుంది కార్న్ స్టార్చ్ బదులు మనం చక్కగా ఇది వేసుకుంటున్నట్టు హెల్దీగా అనమాట. వావ్, పర్ఫెక్ట్. ఒక సూప్కి రావాల్సిన కన్సిస్టెన్సీ మనకి యాక్చువల్లీ బాదం పొడి ఇచ్చేసింది. సో ఒక 2 మినిట్స్ కనుక ఇది బాయిల్ అయింది అంటే చక్కగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో చాలాసేపు నుంచి బాయిల్ అవుతుంది ఇక్కడ. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి సూప్ అంతా కూడా. స్టవ్ ఆఫ్ చేస్తాను, సర్వ్ చేసేసుకుందాం. వావ్, సో వంకాయ ఒకవేళ మనకి చక్కగా ఉంది ఇంట్లో జస్ట్ కర్రీ మాత్రమే కాదు ఇలా సూప్ లా కూడా చేసి తీసుకోవచ్చు. బికాస్ చాలా రెసిపీస్లో మనం చూస్తూ ఉంటాము వంకాయలు చాలా తక్కువగా వాడుతూ ఉంటారు, కానీ బికాస్ దాంట్లో ఉన్న పొటాషియం కంటెంట్ వల్ల పొటాషియం మనం ఎక్కువగా ఆకుకూరలో చూస్తూ ఉంటాం. సో అది కాకుండా చక్కగా ఈవెన్ వంకాయ కూడా వాడచ్చు. సో కొంచెంగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఓకే, ప్రోటీన్ రిచ్ సూప్ అండ్ పొటాషియం అనమాట మనకి రెడీ అయిపోయింది. వావ్, చాలా చక్కటి బ్యాలెన్స్ అండి. అండ్ డిఫరెంట్ టేస్ట్ ఎప్పుడు ఒకటేలా కాకుండా చాలా వెరైటీగా చాలా డిఫరెంట్గా బ్యాలెన్స్డ్గా మన సూప్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసేయండి. ఓకే, నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.